ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. నేను మనీష. ఇక వివరాలకు వెళితే, విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 121 మంది సర్పంచ్లతో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన సర్పంచులు అందరూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని ఆయన సూచించారు. గత ఎన్నికల్లో 12 మంది సర్పంచులు ఓడిపోగా ఈ ఎన్నికల్లో 17 మంది ఓడిపోయారని, గత ఎన్నికల కంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఓటు బ్యాంక్ తగ్గిందని అన్నారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి అత్యధిక మెజార్టీ వచ్చేలా చూడాలని సర్పంచ్ ఎన్నికల్లో ఎంత ఉత్సాహంత పనిచేశారో. ఈరోజు మీరు సర్పంచ్ గా మీ గ్రామాలను కథలందరూ కూడా మీరే గొప్పవాళ్ళం కాదు. మీ అందరూ ఇన్ని కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ గ్రామాల్లో ఏమో ఆ గ్రూప్ తగాదాలు తప్ప ఇంకేం కాదని విషయాలు కూడా మాకు అర్థమవుతుంది. ఈరోజు మనం ఎంత సర్వీస్ చేసినా, ఎన్ని ఖర్చు పెట్టినా సరే, ఎక్కడ కూడా మనం ఆ ఓటు బ్యాంక్ తీసుకోవాలనుకుంటాం. కాబట్టి అందుకే మనం జాగ్రత్తగా ఈరోజు ఎన్నికలు జరిగే, ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎన్నికలు జరిగే కొన్ని గ్రామాల్లోనేమో ఆ డిస్ప్యూట్ కొన్ని అలాగే ఉంటే, మరి అక్కడ కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కానీ మనం కోల్పోతే మనం మైనస్ అవుతాం కదా. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానం కొంచెం ఎందుకంటే ఇంకా మైనస్లో గెలిపే పరిస్థితి వస్తారు. కాబట్టి అది దయచేసి ఆ గ్రామాలు ఎన్నికలు అయిపోయి ఆ డిస్ప్యూట్ పక్కన పెట్టి పూర్వంలాగా ఏ విధంగా గ్రామాల్లో మనం పనిచేసుకుంటున్నామో ఆ విధంగా పనిచేయవలసిన అవసరం మరి ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటాను ఈరోజు. అంతేకాదు, ఎన్నికలు అయిపోయి రేపు ఎన్నికలు వస్తున్నాయి, జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మనమైతే దత్తరాజరేమో ఎనాలిస్ గా మనం జెడ్పీటీసీ కైవసం చేసుకున్నాం. అక్కడ ఎంపీటీసీలో ఒక 5 ఏళ్ళు వచ్చాయి కానీ పెద్దగా అక్కడ దత్తరాజర మండలానికి సంబంధించి కొన్ని ఎంపీటీసీలు అది సన్యాసం గెలుచుకుంటాం. అలాగే గజబంధారం కానీ బండవీళ్ళు కానీ గంచాడు కానీ ఈరోజు పంచాయతీలు గెలిచాం కదా అని చెప్పి అశ్రద్ధగా మనం ఊరుకుంటే, ఎందుకంటే కొన్ని గ్రామాల్లో మనం మన పోట్లాడుకుని తెలుగుదేశం వాళ్ళు మనం సపోర్ట్ చేస్తే కొన్ని పైన పైన విషయాలు గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక పక్కన ఉంటే, ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఎమ్మెల్సీ గంగాధరగౌడ దొరడు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ అరిగెల నాగేశ్వరరావు, రాష్ట డైరీ డెవలప్మెంట్ లోకా భూమారెడ్డి, టాస్ జెడ్పీటీసీ తాడేపల్లి రాజు ఎంపీటీసీలు పాల్గొన్నారు. కాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి సభ్యత్వ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సభ్యులు గౌరవనీయులు రాథోడ్ బాబురాళ్ళ నాయకత్వంలో మరి ఇంచోడులో కూడా ప్రారంభించుకున్నాం. మరి ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో ఇంకా మేము ఏం చేశామంటే మండలాలకు కూడా పోయి మనం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కలవాలి, ప్రజల్ని కలవాలి, అన్ని వర్గాలను కూడా కలిసి మరి తెలంగాణ రాకముందు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ పార్టీ పుట్టి ఐదుగడు నుంచి 2001 ఏప్రిల్ 21వ తేదీ మరి 2001లో ఐదుగడించిన సంగతి మనకు తెలుసు. మరి రేపు వచ్చే 27వ తేదీ వరకు 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పుట్టి పూర్తి చేసుకోవడం జరుగుతున్నది. మరి 24 భారీ ఎత్తులో 5-6 లక్షల మందితో సభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉద్యమకారుడు, తెలంగాణ సాధకుడు, బంగారు తెలంగాణ నిర్మాత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మళ్ళీ ఒకసారి రాష్ట్ర అధ్యక్షులుగా మనం అందరం ఎన్నుకోవాల్సినటువంటి ప్రక్రియ మన మీద ఉన్నది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇలా సభ్యత్వం అనేది టీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణలో అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నది. సభ్యత్వం కూడా సాధారణ సభ్యత్వం అయితే 35 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వం అయితే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అయితే 50 రూపాయల చొప్పున తీసుకోవాలి. ఏ సభ్యత్వం తీసుకున్న వ్యక్తికైనా 2 లక్షల ఏదైతే యాక్సిడెంటల్లీ చావు చనిపోతే 2 లక్షల ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉన్నది.
కాబట్టి దీన్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు మా పార్టీ శ్రేణులతో ఒక మాట చెప్పేది ఏంటంటే ఎగ్జిస్టెంటల్ గా సరిపోతేనే వర్తిస్తుంది, సాధారణ చావుకు వర్తించదు. కొంతమంది అపోహల గురించి చనిపోయిన వాళ్ళు ఫోన్ చేసి మాకు అడగడం జరుగుతున్నది గతంలో, అటువంటిది కాకుండా ఎగ్జిస్టెంటల్ చావు అయితేనే ఇది వర్తిస్తుందని చెప్పి మనం వారికి తెలియజేయాల్సిన బాధ్యత మా టీఆర్ఎస్ శ్రేణులు మండల స్థాయి కానీ గ్రామస్థాయి నాయకుల పైన ఉన్నది. మరి దాంట్లో నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామ గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్గా నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామ గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్ మార్ట్ బ్యారేజీ వద్ద రైతులకు పరిహారం చెల్లించాలని చేపడుతున్న దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. వీరికి కాంగ్రెస్ పార్టీ తరఫున డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి రమహేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ భూములను బ్యారేజ్ కొరకు ప్రభుత్వానికి అప్పచెప్పినా ఇప్పటి వరకు నష్టపరిహారం అందించకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వీరి వద్ద నుండి భూములు లాక్కుని నష్టపరిహారం అందించకపోవడం బాధాకరమన్నారు. వచ్చే వరకు తాము అండగా ఉంటామని అన్నారు. అదేవిధంగా ఇచ్చోడలో మీ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు రాథోడ్ బాబురావు గారి నాయకత్వంలో మరి ఇచ్చోడలో కూడా ప్రారంభించుకున్నాం. మరి ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో ఇంకా మేము ఏం చేశామంటే మండలాలకు కూడా పోయి మనం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కలవాలి, ప్రజల్ని కలవాలి, అన్ని వర్గాలను కూడా కలిసి మరి స్వేరో యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని స్వేరో సర్కిల్ అధ్యక్షులు మందా శ్యామ్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో స్వేరో జ్ఞానయాత్ర ముగింపు సభ పనులను మందా శ్యామ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీ ఆదేశాల మేరకు 10 డిసెంబర్ 2020లో కాళేశ్వరం ములుగు జిల్లాలో ప్రారంభించిన యాత్ర 33 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలో ఈ నెల 27న ముగింపు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా స్థానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వేరో సర్కిల్ అధ్యక్షుడు తుప్పల్లి అశోక్, స్వేరో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంఈఓ హరిచందర్, స్వేరో నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది. స్వేరో జ్ఞానయాత్ర సందర్భంగా ఈ యొక్క అన్ని జిల్లాలను కలుపుతూ తిరుగుతూ ఆఖరిగా ముగింపు సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి పెద్దలు ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాబోతున్నారు. అదేవిధంగా సాయి చందన్న కళా బృందం చే పాట మాట ఆట కూడా ఉంటుంది. అదేవిధంగా రెంజల్ల రాజేష్ సంతాదల్ సన్నికు రాష్ట్ర అధ్యక్షులు గారు వస్తున్నారు. పాటమ్మ తల్లితో అనే పాట వాడి అందరి మనసును దోచినటువంటి మన రాంబాబు గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విచ్చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆవరణం కలుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. జైవి యొక్క ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి ఈ శ్రేయస్సు యొక్క లక్ష్యం ఒకటే, జ్ఞాన సమాజ నిర్మాణమే ఈ శ్రేయస్సు లక్ష్యం. అంటే ప్రతి ఇల్లు కూడా ఒక పాఠశాలగా మారాలి, ప్రతి గ్రామం కూడా ఈరోజు ఒక మినీ గురుకులంగా మారాలి, దానికోసమే ఈ శ్రేయస్సు సర్కిల్ అనే నిర్మాణం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ శ్రేయస్సు సర్కిల్ను ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో నిర్వహించాలి అనే ఒక కార్యక్రమంలోనే ఏదైనా కూడా ఈరోజు బహుజన సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, చదువులకు దూరమైనటువంటి ప్రతి ఒక్క జాతి కూడా రేపు చదువుతోనే ఏదైనా సాధ్యం చేస్తామన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ స్వేరో యాక్టివిటీస్ మేము చేయడం జరుగుతుంది. ఈ స్వేరోస్ యాక్టివిటీలో ముఖ్యంగా ఒకటే ఒక ధర్మం, అక్షరమే మా ఆయుధంగా మేము ఈరోజు ప్రయాణం చేస్తున్నాము. ప్రతి గల్లీలో కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సో గురుకులాల సెక్రటరీ అయినటువంటి సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు కార్పొరేట్ స్థాయిలో మించినటువంటి ఫలితాలను ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా విజయం సాధించిన సత్యశ్రీ
మోహర్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా దళితవాడలో అంబేద్కర్ బాబు, జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి గ్రామ సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సర్పంచ్తో పాటు వైఎస్ సర్పంచ్ అభ్యర్థి గొడవర్తి అనురాధాదేవి వార్డు మెంబర్లను, గ్రామ పెద్దలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొడితి వెంకన్న, ఎల్ఐసి వెంకటేశ్వరరావు, గొడవర్తి నాగేశ్వరరావు, సలాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మనం బయటికి మంచి పని రాకపోతేమో మంచిదేమో ముందే ఆయన అమూల్యమైన సందేశం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ సందేశం పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ప్రోగ్రాం అయిందని భావించుకోవాలి. అలా దండ కూడా వేసింది. చాలా సంతోషం సార్, చెప్పండి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్డిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ కూకట్పల్లి విద్యుత్ కార్యాలయంలో టీఎస్ఈహి యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భోజన విరామ సమయంలో ఆర్డిజన్ కార్మికులు తమను రెగ్యులరైజ్ చేస్తూ కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న తమను పర్మనెంట్ ఉద్యోగులుగా చేస్తారని హామీ ఇచ్చారని, యాజమాన్యం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని అన్నారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, విద్యుత్ సౌధ ముట్టడి చేపడతామని తెలిపారు. మేనేజ్మెంట్ మండి వైఖరి, మేనేజ్మెంట్ మండి వైఖరి, కార్మికుల ఐక్యత. ఈ ధర్నా ప్రోగ్రామ్ చేస్తున్నాము. దపదపాలుగా యూనియన్లు ఎన్నో మా యొక్క సమస్యల మీద యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి ఈ దీర్ఘకాలిక సమస్యలను తీర్చాలని 22 తారీఖు నుండి అన్ని డివిజన్ సర్కిల్ ఆఫీసులలో 22-23 తారీఖు, 24-25 సర్కిల్ ఆఫీసుల్లో నిరహార దీక్ష, 2 తారీఖు నాడు ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ ముందు ధర్నా, 5 తారీఖు నాడు ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ ముందు ధర్నా. నచ్చినట్టుగా యాజమాన్యం మండి వైఖరితోటి ఎన్ని నోటీసులు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా చాలా ఇబ్బందికరమైన ఇబ్బందులు వృద్ధి చేయడంతో ఈరోజు మన ఆర్టిజన్ కార్మికులంతా రోడ్డు మీదకి రావటం జరిగింది. ఇది అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు ఆర్టిజన్ కార్మికులు కాదు, వీళ్ళని పర్మనెంట్ చేశామని చెప్తున్నారు. మరి అదేవిధంగా విద్యుత్ సంస్థలకు వస్తే యాజమాన్యం మాత్రం స్పందన లేదు, అసలు ఏంది అర్థం కావట్లేదు. అసెంబ్లీ సాక్షి చెప్పిన సీఎం చెప్పింది కరెక్టా, లేకపోతే మా యాజమాన్యం సీఎం వీళ్ళు చెప్పింది కరెక్టా, అర్థం కాకుండా ఒక రకమైన ఇబ్బందిలో మన కార్మికులంతా ఇబ్బంది పడుతున్నారు. దానికి నిరసనగా ఈరోజు 22 తారీఖు 23 తారీఖు ధర్నా ప్రోగ్రాం డివిజన్ అన్ని డివిజన్ సర్కిల్ ఆఫీసులలో. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని శ్రీ పాద శ్రీవల్లభ మహాసంస్థానమునకు వచ్చు భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారిని పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ మహారాష్ట్రలో ఉధృతమైనందున దేవస్థానంకు వచ్చు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
మాస్క్ లేనిదే ఎవరికీ ఆలయంలోకి అనుమతించమన్నారు. ఇక మీదట మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు కొద్ది రోజుల పాటు ప్రయాణం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి వారి సూచనకు అనుగుణంగా మేము కూడా ఈ ఎప్పుడైతే ఈ మహారాష్ట్రలో ఈ వైరస్ అనేది ఎక్కువ విజృంభిస్తుందని తెలిసిందో అప్పటి నుంచి కూడా మరి శ్రీపాద సంస్థానంలో ఈ శానిటైజర్ ఏర్పాటు చేశాము. అలాగే థర్మల్ గన్తో మళ్ళీ స్క్రీనింగ్ చేయడం, అలాగే మాస్క్ లేని వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాము. అలాగే సొల్యూషన్తో ప్రతి 4 అవర్స్కి ఒకసారి క్లీనింగ్ చేయించడం జరుగుతుంది. అలాగే రూమ్స్లో అన్నదానం హాల్లో, అలాగే మరి ఇక్కడ భక్తులు వచ్చే ఈ అభిషేకాలు జరిగే పూజలు కానీ, ఈ నించునే క్యూ లైన్స్ కూడా అన్నీ కూడా ఈ సోడియం హైడ్రోక్లోరైడ్తో శానిటైజేషన్ చేయించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మేము వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది ఈరోజు. హైకోర్టు న్యాయవాది ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టిన ఘటన కలకలం సృష్టించింది. యూసఫ్గూడాకు చెందిన తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఎం దుర్గా ప్రసాద్ తన తోటి న్యాయవాది కృష్ణమూర్తితో కలిసి కారులో వరంగల్ న్యాయస్థానానికి వెళ్తుండగా జనగామ జిల్లా యశ్వంతాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వెనుక నుంచి వచ్చిన మధ్యప్రదేశ్కు చెందిన కాపర్లో లారీ ఢీకొట్టింది. డ్రైవర్ సీటు వైపు కారు స్వల్పంగా ధ్వంసం కాగా న్యాయవాదులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై న్యాయవాది దుర్గా ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఐడి మల్లేష్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మధు మండూరి దుర్గా ప్రసాద్ అనే హైకోర్టు సంబంధించిన అడ్వకేట్ గారు ఈరోజు వరంగల్ వెళ్తున్న క్రమంలో మధ్యాహ్నం 12:30 అందాజ 12:30 ప్రాంతంలో యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఒక లారీ వెనుక నుంచి టక్కర్ ఇచ్చిందని చెప్పేసి దానివల్ల కారు డ్యామేజ్ అయింది, మీ కారులో ఉన్న వల్ల మేము ప్రాణాపాయ స్థితిలో వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి మనం తీసుకొచ్చింది. వారు కూడా ఇప్పుడే అలా వెంటనే మా సిబ్బంది స్పందించి అక్కడ ఉన్న లారీని. ఈరోజు వరంగల్ కేసు గురించి నేను బయలుదేరాను. ఈరోజు నాకు ఆర్డర్స్ ఉంది. ఈరోజు నేను కేసు గురించి వచ్చేసరికల్లా నాకు ఇక్కడ జనగామ హైవేలో గుర్తు తెలియని ఒక లారీ వచ్చి నా వెనకాల వెంబడించి నన్ను గుద్ది జస్ట్ ఒక 100 to 200 meters వరకు ఆపకుండా గుద్దేసేసాడు. గుద్దేసేసినాక బండి ఇంజిన్ ఆఫ్ అయిపోయినాక పారిపోతే అక్కడ ఉన్న వాళ్ళు బైక్లో వెళ్ళి మనం వెంబడించి పట్టుకొని కొట్టారు. కొట్టి పిఎస్లో అన్ని సండర్ చేశారు. ఎందుకు కొట్టారు, ఎందుకు గుద్దేవాళ్ళు అంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయిందని అన్నారు. బ్రేక్ ఫెయిల్యూర్ అయిన బండి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఎలా వస్తుందండి? సో ఇవన్నీ కావాలనే జరిగింది. మొన్న 2 రోజుల కిందట పెద్దపల్లిలో మర్డర్ జరిగింది, ఈరోజు నాకు జరిగింది. రేపు ఇంకా అడ్వకేట్కి ఏం భద్రత ఉండదు అన్నది నాకు అర్థం కావట్లేదు. సో అది టార్గెట్ చేసే నా డ్రైవింగ్ సీట్నే టార్గెట్ చేసి కాకినాడ పిఠాపురం రోడ్డు పాలెం సెంటర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు డివైడర్ నుండి కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులని స్థానిక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న కోలిపాక సోలురాజు, షేక్ మంజుల భర్త షేక్ షకీల్ లను రూరల్ ఎస్ఐ మాలకొండ రాయుడు పట్టుకుని రిమాండ్ కు తరలిచ్చారు. కరీంనగర్లోని విద్యానగర్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. సార్ ఇది హారం సార్, ఇది క్రౌడ్ సార్, ఇది వేరే సార్ అంతే సార్, ఇది ఇది ముక్కు ఉంటుంది సార్, నో సార్ సార్, ఇది ఇస్తారు సార్ ఇప్పటికే క్యాష్ నేను టూ ల్యాక్స్ ఇస్తాను సార్. ఇది గోల్డ్ గోల్డ్ సార్ తీసుకుంటారు సార్. విశాఖ జిల్లా విజయపేట మండలంలోని విజయరామరాజుపేట సీతారాముల తీర్థానికి విచ్చేసిన జబర్దస్త్ ఫేమ్ అప్పారావుకి ఘనంగా సన్మానం లభించింది. తన సోదరుడు రిటైర్డ్ తహసీల్దార్ పెంటకోట అప్పలనాయుడి ఆహ్వానం మేరకు ఆయన ఈ తీర్థానికి విచ్చేశారు. సందర్భంగా తన మిత్రుడు చోడవరంకి చెందిన బీనా అనే రచయితతో కలిసి కాసేపు కామెడీ స్క్రిప్టులు చేసి ప్రేక్షకులను కడుపు బానవిచ్చారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అప్పారావుని, రచయిత బీనాను, మండల వైకాపా అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడును ఘనంగా సన్మానించారు. సందర్భంగా జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రచయిత బిచ్చిని కృష్ణ శకలక శంకర్ సహకారంతో జబర్దస్త్లో అవకాశం దక్కిందన్నారు. ఫోన్ తీసుకున్నా పర్లేదు, వీడియో ఇచ్చేదాండి. ఒక్కసారి వినండి వదిన, ఇక బాబు ఒక్కసారి మగజా దాని ముచ్చారు క్లాస్ కొట్టాలి. నిజంగా చెప్తున్నానండి, ఎలాంటి ప్రశ్న అడిగాడు తెచ్చండి, మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి. హైరాక్షలో అందరూ మగాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఎందుకుండ్రు? ఎందుకంటే ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆడపడం తెలియదు కదా. ఫీల్ అయ్యావు కదా నువ్వు, ఫీల్ అయ్యావు నాకు తెలుసు. నువ్వు వండవు, మీ ఆయన వండుతాడు వంట, అంతేనా? మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మంచి పెడతానండి. తెలివైన వాళ్ళు అంటే నేనే కాదు, మగవాళ్ళు అంటేనే తెలివైన వాళ్ళు, మగజాతి అంటేనే తెలివైన వాళ్ళు. మీకు చిన్న పరీక్ష పెడతాను. ఏంటి మొన్ననే కరోనా పరీక్ష చేయించుకుని ఎక్కడి పరీక్ష పెడతాను? మొన్ననే కదండి నాలుగు సార్లు చేయించుకున్నా. నాగర్ కర్నూలు జిల్లా మిజ్జిలి మండలం బోయిన్పల్లి గ్రామంలో బీరప్ప స్వామి పండుగ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రెండవ రోజున బీరప్పకు బోనాలతో ఊరేగింపు చేశారు. సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బోనాల ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని రెండవ కాళీక్షేత్రంగా విరజిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాజన్నను స్మరిస్తూ ఆలయంలో భక్తులు ప్రదర్శనలు చేస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. భారీగా తరలి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయం శివనామస్మరణతో మారుమోగిపోయింది. ఏడున్నావు సార్ చేయలేవాట మూలమైన రౌండ్ వస్తుంది వరంగల్ నగరంలో ఉప్పినా చిత్ర ఏనుగు సందడి చేసింది. చిత్రం విజయయాత్రలో భాగంగా వరంగల్ నగరంలోని రాధికా థియేటర్లో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులను ఆప్యాయంగా పలకరించారు. థియేటర్కు వచ్చిన హీరోయిన్, హీరో హీరోయిన్లను అభిమానులు బాణాసంచా కాల్చి బొకేలతో స్వాగతం పలికారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 100 కోట్ల కలెక్షన్ దిశగా చిత్రం ముందుకు సాగుతుందని హీరో తెలిపారు. సినిమా ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ అభినందిస్తూ లేఖ రాశాడని హీరో వివరించగా తెలుగులో మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు హీరోయిన్ వ్యాఖ్యానించారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉంటుంది అనుకున్నా కానీ మరీ రెపిటెన్స్ ఎంత క్రేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే చాలా ఓవరాల్ గా చాలా షాకింగ్ గా ఉంది. వారందరికీ చాలా థ్యాంక్స్. దాని నుంచి ఇంత చాలా బ్లెస్డ్ థెరపీ అనొచ్చు మా అనుకుంటే. మీరు ఫస్ట్ టైం వరంగల్కి వచ్చిన ఎలా అనిపించింది? బాగుంది, ఏదో చాలా వెల్కమింగ్ గా ఉంది, కొత్తగా ఉంది. నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అండి. సినిమా నార్మల్గా బాగా అయితే చాలు, మన ఇంటెన్షన్ తప్ప పెద్ద ఏం చేయలేదు. ఇప్పుడు 100 కోట్లు వస్తుందంటే నార్మల్ అండి, వాట్ ఎవర్ నెంబర్ కమ్ నార్మల్ గానే ఉంటుంది. అది జస్ట్ బ్లెస్సింగ్ దట్ హియర్ అంటే దాని నుంచి వచ్చేసిందని చెప్పి ఏం లేదు. నార్మల్ నేనైతే నా క్యారెక్టర్ అయితే నేను నార్మల్ గానే ఉంటాను. సో ఏది వచ్చినట్టు గర్వంగా ఉన్నానండి. మా
నాకు ప్రీతికి అందరికీ చిన్న గిఫ్ట్ లాగా లెటర్ రాసేది వస్తుంది. సో యు ఆర్ ఫెల్ వెరీ హ్యాపీ. టీజర్ ట్రైలర్ తీసారండి, సినిమా చూడలేదు, బిజీ విత్ షూటింగ్ అండి. సో బ్యాలెన్స్ పొలిటికల్ లైఫ్ అండ్ ఫిల్మ్ లైఫ్ కాబట్టి చూడలేదు, చూస్తారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామ గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్గా మాత్ బ్యారేజీ వద్ద రైతులకు పరిహారం చెల్లించాలని చేపడుతున్న దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. వీరికి కాంగ్రెస్ పార్టీ తరఫున డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ భూములను బ్యారేజ్ కొరకు ప్రభుత్వానికి అప్పచెప్పినా ఇప్పటి వరకు నష్టపరిహారం అందించకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వీరి వద్ద నుండి భూములు లాక్కొని నష్టపరిహారం అందించకపోవడం బాధాకరమన్నారు. నష్టపరిహారం వచ్చే వరకు తాము అండగా ఉంటామని అన్నారు. రైతులను కుక్కలతో పోల్చినందుకు మంత్రి గారు, రైతులను కుక్కలతో పోల్చినందుకు మంత్రి గారు కమిషన్ల కోసం ఆ గుత్తదారికి పైసలు వస్తే బిల్లులు వస్తే పర్సంటేజ్లు ఇస్తాడని ఆ గుత్తదారిని నెంబర్ పెట్టుకుని సెక్రటరీ చుట్టూ తిరిగి బిల్లులు ఇప్పించడానికి ఆయనకు కాళ్ళు చేతులు వస్తాయి. కానీ ఏ భూములు అయితే కోల్పోయినటువంటి నిర్వాసితులు మా భూములో డబ్బులు మాకు ఇప్పించమని అడిగితే ఈరోజు వాళ్ళని కుక్కలు కూడా కాలనటువంటి ఈరోజు నిజంగా కూడా రైతులను అన్నం పెట్టి రైతులని కుక్కలతో సంబోధించడం ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వినలేదు. మరి ఇంతటి ఘోరాతి ఘోరమైనటువంటి మాటలు అన్నటువంటి ఈ మంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలా? ఈ మంత్రిగా కూడా ఆయన అనర్హుడు అని చెప్పినటువంటి పెడతా, మీరు అండగా ఉంటా, అవసరమైతే హైకోర్టులో పూర్తి ఖర్చులతో హైకోర్టులో పిల్లేసి వీళ్ళ పక్షాన పోరాటం చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. రైతన్నలారా, ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.